ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోటే ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ హనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన ధరము పైనే సాయం అంటే దేవుడే రా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు విడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరములదాకా వరస భూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ఉండేది సాటి నాదు ఎనకేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడూ నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిరా కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన ఇంకేదో రూపాన నన్ను కొడతంటే అందరు సినిమా చూసి చూసి వెళ్ళిపోతున్నారు సార్ మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకనిపించింది సార్ నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది అందరు సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయాడు ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు ఆ సినిమా చూస్తున్నట్టు నువ్వు నన్ను కాపాడింది నీ నాన్న నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళ మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం
అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.